రేవంత్ రెడ్డి గారు చేవెళ్ళ బహిరంగ సభలో కొన్ని అనుచితమైన పరుషమైన వ్యాఖ్యలు అయితే చేశారు. మీరు నువ్వు మగవాడివైతే ఇన్ని సీట్లు గెలువు అని వ్యాఖ్యలు అయితే చేశారో, వారికి నేను చెప్పేది ఒకటే, రేవంత్ రెడ్డి గారు మీరు ఇవాళ అధికారంలో ఉన్నారు, ప్రభుత్వంలో ఉన్నారు, ముఖ్యమంత్రిగా ఉన్నారు. ముందుగా మీరు మీ భాష మార్చుకుంటే మంచిది, ఎందుకంటే గెలవడానికి ఆడ మగ అనే తేడా ఉండదు. గెలిచేది మగవారైనా గెలవచ్చు, ఆడవారైనా గెలవచ్చు. మరి నేను కూడా అనవచ్చు, మగాడివైతే నువ్వు మరి 2 లక్షల రుణమాఫీ అన్నావు, రుణమాఫీ చేయని నేను కూడా అనవచ్చు. మగాడివైతే రైతు భరోసా స్టార్ట్ చేయి, 70 లక్షల రైతుల ఖాతాల్లో డబ్బులేయని నేను కూడా అడగవచ్చు. మగాడివైతే మహాలక్ష్మి స్టార్ట్ చేయి, 1,67 లక్షల మంది ఆడబిడ్డలు ఉన్నారు, నెలకు 2,500 ఇస్తానన్నావు, స్టార్ట్ చేయని నేను కూడా అడగవచ్చు. కానీ నేను ఇవన్నీ ఏమనట్లేదు, ఒక్క సీటైనా గెలవము అనే మాట మాట్లాడావు కదా, నీకు నిజంగానే దమ్ముంటే రేవంత్ రెడ్డి గారు నేను సవాల్ చేస్తా ఉన్నా, నేను నా సిరిసిల్ల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వస్తా, నువ్వు నీ ముఖ్యమంత్రి పదవికి కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిరా, నీ సిట్టింగ్ సీటు మల్కాజ్గిరి, మల్కాజ్గిరిలో ఇద్దరం కొట్లాడదాం, ఆ ఒక్క సీట్లోనే తెలుసుకుందాం, ఈ రాష్ట్రం అంతా అత్తలాకుత్తలం చేయాల్సిన అవసరం లేదు, ఆ ఒక్క సీట్లోనే నేను వస్తాను మా పార్టీ తరఫున, నీ తరఫున నువ్వు రా, నీ కాంగ్రెస్ పార్టీ తరఫున అక్కడ తప్పకుండా తెలుసుకుందాం, ఎందుకంటే ఒక్క సీటు గెలవను అని మాట్లాడుతున్నాం. మరి నీ మల్కాజ్గిరి పార్లమెంట్ సీట్లో అసలు ఎన్ని ఎమ్మెల్యేలు గెలిచింది కాంగ్రెస్ పార్టీ? 0. ఎంతమంది కార్పొరేటర్లు గెలిచారు నీ మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో? కాబట్టి గెలుపు ఓటములు అనే వాటిని పట్టుకొని దాన్ని ఎక్కువగా ఊహించుకొని తన శక్తి సామర్థ్యాలు చాలా ఎక్కువగా ఊహించుకొని ఇవాళ మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి గారికి నిజంగానే ధైర్యం ఉంటే, నిజంగానే దమ్ము ఉంటే, తెగువ ఉంటే నువ్వు రా, కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయి, మన మల్కాజ్గిరిలో నీ పార్టీ అభ్యర్థిగా నువ్వు రా, నేను కూడా నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి నేను కూడా వస్తా, అక్కడే తెలుసుకుంటాను.